హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నేమో హల్దీ అయ్యింది, ఈరోజేమో మెహందీ ఉంది, అందుకే మేమందరం రెడీ అయ్యి వెళ్తున్నాము. రిక్కీ గారినేమో పక్కింట్లో వదిలేసొద్దామంటే వాడేమో వెళ్ళట్లేదు, మాతో వస్తానంటున్నాడు. సరే అని చెప్పి ఇంట్లోనే ఇంక వదిలేసి మేమైతే వెళ్ళిపోయాము. రిక్కీ బాయ్. అమ్మగారికేమో కార్ పిచ్చి ముందే ఎక్కి కూర్చుంటాడు, డ్రైవింగ్ చేసేస్తాడంట, స్టీరింగ్ పట్టుకుని కూర్చున్నాడు. 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, మేము స్టార్ట్ అయ్యేసరికి టైం అయితే 6 అయిపోయింది. డెస్టినేషన్కి రీచ్ అయ్యేసరికి టైం అయితే 7 అయిపోయింది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువే ఉంది. ఫ్రంట్ సీట్లో అయితే మా బావ వాళ్ళ పెద్ద అబ్బాయి అండ్ నేను కూర్చున్నాము. ఇద్దరికి కార్ పడదు, ఇద్దరికి వామిటింగ్స్ అవుతాయి. ఈ మధ్య అయితే నాకు కొంచెం పర్లేదు, ఒక 1 అవర్ వరకు హ్యాండిల్ చేయగలుగుతున్నాను. నైట్ అయిపోతుంది కదా, ఇక్కడ షాప్స్ అన్నీ లైటింగ్తో కలకలు ఆడిపోతున్నాయి. ఇక్కడే క్రాఫ్ట్ బజార్ ఉంటుంది, ఇయర్కి 2 టైమ్స్ అయినా పెడతాడనుకుంటా, చాలా ఎక్కువ రోజులే ఉంటాయి. ఇదివరకు క్రాఫ్ట్ బజార్లో రేట్స్ అనేవి చాలా రీజనబుల్గా ఉండేవి, ఇప్పుడైతే ఆన్లైన్లోనే చాలా చీప్గా దొరికేస్తున్నాయి. ఇంకా మేము కూడా వెళ్ళడం అయితే మానేసాము. ఇదైతే బ్రైడ్ మెహందీ బాగా పెట్టారు కదా, ఈవెంట్ని కొంచెం ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండడానికి కొన్ని అయితే రాసుకున్నారు. ఈవెంట్ అనేది టెర్రస్ పైన జరుగుతుంది, చాలా కూల్గా గాలి అండ్ ఈ డెకరేషన్ కూడా చాలా బాగుంది లైటింగ్స్తో. మెహందీ కమ్ సంగీత్లా పెట్టుకున్నారు, ఫస్ట్ అయితే అందరూ మెహందీ పెట్టించేసుకుంటున్నారు. డెకరేషన్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. బ్రైడ్కి మెహందీ ఎలా పెడుతున్నారో నేను కూడా వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చాను. లెగ్స్కి పెట్టుకుంటే అది ఆరేంత వరకు అలానే కూర్చోవాలి కదా, ఏం చేస్తాం కానీ తప్పదు కదా. అరబిక్ కావాలా రౌండ్ కావాలా అని అడిగాడు. నేనైతే రౌండ్ అని చెప్పాను, వీడైతే ఓవెల్ షేప్లో పెట్టాడు. జామగాడికైతే ఫుల్గా కోల్డ్ వచ్చేసింది, అందుకే ఈవెంట్ అయ్యేంత వరకు ఉండలేదు, వెళ్ళిపోతున్నాము డిన్నర్ చేసేసి. వీడు అల్లరి కూడా మామూలుగా లేదు, అసలు చాలా అల్లరి చేశాడు, ఇంకా భరించలేక తీసుకెళ్ళిపోతున్నాము. మీ కజిన్స్లో కూడా ఇలా ఎవరైనా ఉంటారా? మా బావ వీడియో షూట్ చేస్తుంటే హ్యాండ్ అయితే అడ్డంగా పెడుతున్నాడు. మా బావ వాళ్ళ వైఫ్ ఏమో పాపం వద్దు అని ఆపుతుంది. వీళ్ళ పిల్లల కన్నా మా బావ ఎక్కువ అల్లరి చేస్తాడు. మేమైతే కిందకు వచ్చేసి జామగాడి కోసం వెయిట్ చేస్తున్నాము. బిల్డింగ్ లైటింగ్ కూడా చాలా బాగుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. ఆన్ ది వేలో మా తాతయ్యకి మెడిసిన్స్ కావాలంటే అక్కడ మెడికల్ షాప్ దగ్గర ఆగి మెడిసిన్స్ తీసుకుని ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. కమ్ హియర్, కమ్ ఇట్రండి ఇట్రండి మీరు. నైట్ ఎక్కువ ఫుడ్ పెడతాము, అందుకే మేము వచ్చేసరికి ఇవన్నీ వచ్చేసాయి.
మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే మళ్ళీ నా వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.